नमस्ते तिरिगि वार्तलकु स्वागतम। पोलम्मूरु ग्रामानिकि चेंदिन न्यायवादी मेडिदि कुटुंबारावुनु पेनुमंट्र मंडल बीएसपी अध्यक्षुडिगा नियमिंचिनट्लु बीएसपी चीफ कोऑर्डिनेटर गुम्मापु चित्रसेनु जिल्ला प्रधान कार्यदर्शि एलूरु अशोक कुमार तेलिपारु। तमनु बीएसपी अध्यक्षुडिगा नियमिंचिनंदुकु जिल्ला नायकत्वानिकि कुटुंबारावु कृतज्ञतलु तेलिपारु। बीएसपीनि बलोपेतं चेस्तामनि अन्नारु। बुद्धा प्रसाद नल्लि राजेश तैतलु पाल्गोन्नारु। पिनमंट मंडल में 19 रैत भरोसा केन्द्र वेदी सामूहिक एलक निर्मूल कार्यक्रम मंडल व्यवसाय अधिकारी के राजेंद्र प्रसाद मंडला की 52 केजील ब्रोमोडैन मंद वे 23న రైతులు తమ పొలాల్లో ఎలుక కన్నాలను గమనించి మట్టితో మూసివేయాలని అన్నారు। 24న రైతు భరోసా కేంద్రాల వద్ద మందు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు। రాష్ట్ర హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల పట్ల తిరుమల డిక్లరేషన్ అంశంపై మంత్రి కొడాలి నాని వివాదస్పద వ్యాఖ్యలు చేయడం మత సామరస్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆర్వీఎస్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు। రాష్ట్ర మంత్రి అయి ఉండి ఇంత బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం బాధాకరమని అన్నారు। అంతర్వేదిలో రథం కాలిస్తే ఏంటి, ఆంజనేయుని బొమ్మ విరిస్తే నష్టం ఏంటి, కనకదుర్గ ఆలయం రథంలోని సింహాలు విలువ ఎంత ఉంటుందని వ్యాఖ్యానించడం మంత్రి అహంకారానికి అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు। ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గణపవర మండల గ్రామంలోని పల్ల ప్రాంతాలు జలమయమయ్యాయి। పిప్పర్లో ఎండమురుడ్డ ఉద్దతంగా ప్రవహిస్తోంది, వరద ప్రమాదం పొంచి ఉంది। పిప్పర్లో పల్ల ప్రాంతాలు లంకచేలు హరిజన కాలనీ సబ్స్టేషన్ ప్రాంతం దానితో పాటు లోతట్టు ప్రాంతంలో ఉన్న వరిచేలు నీట మునిగాయి। అధికారులు ముప్పు ప్రాంతంలో పర్యటించి ఆ ప్రాంత ప్రజలకు తగిన సూచనలు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు। కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యాపార బిల్లు రైతు ప్రయోజనాలు దెబ్బతినడమే కాక సన్న చిన్నకారు రైతు నష్టపోయే ప్రమాదం ఉందని గణపవరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొల్లి అప్పారావు పేర్కొన్నారు। బీజేపీ వైసీపీ టీడీపీ కలిసి రైతులకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు। గణపవర మండలంలో నేటికి కరోనా పాజిటివ్ కేసులు 32 కి చేరినట్లు కరోనా నియంత్రణ మండలి సభ్యులు హరికృష్ణ వెంకటేశ్వర్లు తెలిపారు। గణపవరంలో 19, జల్లికొమ్మర్లో 3, అర్ధవరంలో 2, సరిపల్లె 2, వాకపల్లి 1, మొయ్యేరు 1, పిప్పర 1, ఏస్కొండేపాడు 1, సేచగ్రహారం 1, కేశవరం 1 నమోదైనట్లుగా తెలిపారు। నిడమర్రు మండలంలో బూరపల్లి నిడమర్రు అడికలను చానమిల్లి పెదనిండకొల్లు పలు గ్రామ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలిపారు। ప్రభుత్వ నిర్మాణ కార్మికులకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవో అడ్డం పెట్టుకొని నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను 450 కోట్ల రూపాయలను ప్రభుత్వం అక్రమంగా తరలించడం నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులు ఆయా ప్రాంతాల్లో నిరసన తెలిపి జీవో 17 కాపీని దగ్ధం చేశారు। ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సూరిబాబు రెడ్డి, కానూరు శ్రీనివాస్, పాండు, గిరి, సూరి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు। ప్రతిష్టాత్మక కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ అయిన తాడేపల్లిగూడెంలో నిర్మించిన ఏపీ నిట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరిన అభ్యర్థులతో ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించారు। నిట్ డైరెక్టర్ సిఎస్ ప్రకాష్ రావు పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులతో నేరుగా సెమినార్లో మాట్లాడారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది తమ సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు అభ్యర్థులు చేర్చుకుంటున్నామని అన్నారు। వారిని ఆన్లైన్ లోనే తరగతులు నిర్వహిస్తామని తెలిపారు। వచ్చే నెల నుంచి వీరికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని వివరించారు। పలు రాష్ట్రాలకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ ఆన్లైన్ వెబినార్ లో పాల్గొన్నారు। డాక్టర్ దినేష్ ఫర్ ఎలాబరేట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎన్ఐటి ఏపీ, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్। ఇట్స్ ఎ వెరీ యంగ్ ఎన్ఐటి అండ్ I welcome you all the students of first batch of M.Tech program 2021, the teachers of NITAP and the heads of the departments and all the stakeholders of NIT Andhra Pradesh. I am very proud today because of my teachers. They have been telling that I have achieved something and achieved something. I cannot achieve any of these things without you all. పెరిగిన పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతూ మంగళవారం భీమవరంలోని పెట్రోల్ బంకుల వద్ద ప్లే కార్డులతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి లంకా కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడుతూ సంవత్సర కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8 సార్లు వాహన ఇంధనపు ధరలు పెంచి సామాన్యుల ప్రజలపై గుదిబండ మోపి ఇబ్బందులు గురి చేస్తుందని అన్నారు। ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి దండు శ్రీనివాసరాజు, దనాల సిద్ధు, దనాల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు।
బీజేపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో హిందూ దేవుళ్లపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు ఖండిస్తూ ఉండి నియోజకవర్గం ఆకువీడు గ్రామంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నాని మాట్లాడిన మాటలో హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని బహిరంగంగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు అనంతవరం గ్రామ సచివాలయాలను నాడు నేడు పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాంశు కౌశిక్లు పరిశీలించారు. గ్రామ సచివాలయంలోని సచివాలయ ఉద్యోగులను, వాలంటీర్లను గ్రామంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలోని ఉద్యోగుల రికార్డులను, వారి పనితీరును తెలుసుకుని వారి సమస్యలను ఎలా పరిష్కరించాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాలు, నాడు నేడు స్కూల్స్ మరియు అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేయడం కోసం రావడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో భాగంగా ముమ్మిడివరం మండలంలో చెయ్యూరు గ్రామంలో, కాట్రేని కూడా మండలంలో చెయ్యూరు గ్రామంకి రావడం జరిగింది. సో ఇక్కడే ఇందాక గ్రామ సచివాలయం ఫంక్షనరీస్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, వాలంటీర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సచివాలయాల్లో చాలా సర్వీసెస్ మనకి చేస్తున్నారు, ముఖ్యంగా అడంగల్ కరెక్షన్స్, వన్ బీలు ఇవన్నీ కూడా సచివాలయంలో మనకు ఉన్నాయి. కాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ చేస్తున్నారు. కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మనము సచివాలయంలో కట్టచ్చు అనే అవేర్నెస్ కూడా తక్కువ ఉంది. పక్కనే కరెంట్ ఆఫీస్ ఉందని ఎక్కువ మంది అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ సచివాలయం సంబంధించి. తర్వాత మన శాండ్ బుకింగ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. సిమిలర్గా రైస్ కార్డ్ సంబంధించి ఒక రెండు మూడు ఇష్యూస్ కొన్ని చెప్పారు, టెక్నికల్ ఇష్యూస్, ఒక కార్డ్ నుంచి ఇంకో కార్డ్కి ఉండడం ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా మన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ మన సబ్ కలెక్టర్ గారు హిమాంశు గారు రేపు ఆల్ రెవెన్యూ ఎంప్లాయీస్కి ఈ రైస్ కార్డ్ మీద అంతా కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో యూ కెన్ ఫర్దర్ స్పీక్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం. Government have issued all these Gram Sachivalayam and all. We are providing two-day training program starting from tomorrow so that the efficiency improves and so that the service delivery is always in time. And we'll improve on the efficiency of the staff, and again we'll take a review after 1 week and we'll require any further training also. Thank you. కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించిన మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ తాళ్లరేవు మండలం రైతు భరోసా కేంద్రాల వద్ద సిపిఎం పార్టీ ధర్నా నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్డినెన్స్ రద్దు చేయాలి, రైతులు నట్టేటి నుంచి ఆర్డినెన్స్ రద్దు చేయాలి, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ రద్దు చేయాలి. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో ఉన్న కొబ్బరి చెట్టు నుండి ఒక పాము రూపంలో ఉన్న కొబ్బరి రెన్న కింద పడింది. ముమ్మిడివరంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టు నుండి కింద పడిన పాము రూపంలో ఉన్న కొబ్బరి రెన్న చూసిన ఆలయ అర్చకులు కొండవెట్టి రాంబాబు, ఆదిత్య శర్మలు ఆశ్చర్యానికి గురయ్యారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన మంగళవారం రోజున ఇది కనిపించడం అదృష్టంగా భావించి స్వామివారికి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు దీన్ని తిలకిస్తున్నారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఈనాటి బంగారు మాట, అలవాటును ఎప్పుడు మన అదుపులో ఉంచుకోవాలి, లేదంటే అది వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. మాథ్యూ ఫియర్స్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.